వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మేడం నమస్తే అండి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఖండిస్తూ ఆయన మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఐటీ ఉద్యోగస్తులు కానీ కొంతమంది నాయకులు కానీ. మరి దీనిని ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అవినీతి పరులు చంద్రబాబు నాయుడు దొంగల ముఠా వాళ్ళు మాత్రమే చంద్రబాబుని అరెస్ట్ని ఖండిస్తారు. సాక్ష్యాధారాలతో దొరికేసిన చంద్రబాబు నాయుడు జైల్లో పట్టుకు ఇంకెక్కడ పెడతారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు? సేవ్ అమరావతి బిల్డ్ ఆంధ్రప్రదేశ్. ఏమండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఒక జనాల ముందుకు వస్తారు. ముందుకొచ్చి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. స్క్రిప్ట్ చూస్తా కూడా అన్నీ తప్పులే చదువుతారు. ఆ వచ్చినవన్నీ కూడా మా ప్రజలందరూ మీమ్స్గా వేసుకుని కాసేపు నవ్వుకోవటానికి ఉపయోగపడటం తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా ఒక విలువ ఎక్కడ ఏడ్చిందండి? ఆయన అంటానికిను మేము ఇన్ని మళ్ళీ వాటికి మేము కౌంటర్ ఇవ్వటానికి అందరూ దొంగలు దొంగలు అంటానికి అసలు కనీసం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్కి ఎంతవరకు నువ్వు ప్రూఫే సరిగ్గా చూపించలేదు. సిమెన్స్ కంపెనీలు 370 కోట్లు అవినీతి జరిగింది జరిగింది అంటున్నారు. ఏ విధంగా జరిగింది? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఏ అకౌంట్లోంచి ఏ అకౌంట్లోకి వచ్చినాయి? అసలు ఫలానా అనేది ఒక రిపోర్ట్ అనేది ఇంతవరకు బయటికి రాలేదండి. 5 రోజులైంది. మీ దగ్గర ఆధారాలు ఉంటే చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు పోలీసులతో అడిగారు, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి చూపిస్తే నేను చక్కగా వస్తానయ్యా అంటే ఆధారాలు వస్తాయి తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే అది ఎంతవరకు పద్ధతి అండి? ఎంతసేపు ఉన్న వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నట్లేదండి. ఒక హిట్లర్ పరిపాలనలో ఉన్నట్టు. ఏది మేము రాసిందే రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం రాసుకున్నాము, మేము అమలు చేస్తున్నాం అంతేగాని భారతదేశంలో జరిగే రాజ్యాంగం అనేది ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ 4 ఏళ్ల నుంచి కూడా పరిపాలన జరగట్లేదండి. ఎందుకంటే ఆ రోజు ఆయన ఒక్క అవకాశం అని అడిగాడు మా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు. అయ్యో రాజశేఖర్ రెడ్డి గారు అంతో ఇంత ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడే పనులు చేశాడు, అట్టాగే ఈయన కూడా ఏదన్నా ఇంకా బాగా చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఇంకా ఈయన ఎక్కడో చదువుకుని వచ్చాడు బాగా చేస్తాడంట అని ఒక అవకాశం ఇచ్చి నెత్తి మీదగా తెచ్చుకుని నెత్తి మీద శని దరిద్ర దేవతను కూర్చోబెట్టుకున్నట్టు మన ఆంధ్ర రాష్ట్రం నెత్తి మీద కూర్చోబెట్టుకుని ఇవాళ ఎంత ప్రతి ఒక్కళ్ళు కూడానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు ఓటేసామా అని చెప్పి గ్రామాల దగ్గర నుంచి సిటీల వరకు ప్రతి ఒక్కళ్ళు అమ్మ ఒక అవకాశం అని అడిగాడు. ఏదో చేస్తాడు అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని అల్లకొల్లలం చేసి పెట్టారని ప్రతి వాళ్ళు బాధపడుతున్నారండి. అలాగే ఆయన ఎట్లాగూ నేను ఎట్లాగూ జైల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాత్రం మచ్చలేని విధంగా ఎందుకు ఉండాలి? ఆయన కూడా ఒక మచ్చేసి పోత పోత పోదాము అట్నుంచట్టే ఇంకా కనపడ ఎట్టాగూ మనం రాజకీయ భవిష్యత్తు లేదు కానీ ఆ పెద్ద ఆయన మీద ఒక మచ్చ మరక వేయాలని చూశాడు కానీ అది రివర్స్ అయ్యి ఆ మచ్చ మచ్చ ఆ స్టెయిన్స్ అన్నీ తొలగిపోయి ఇంకా ఆయన ఇంకా బాగా జిగేలు జిగేలమని వెలుగుతా కనపడుతున్నాడు. ఎందుకంటే నువ్వు వేసింది ఒక మచ్చ వేద్దామని చూసావు కానీ అది ఆయనకు అంటుకోదు. ఎందుకంటే ఆయన చేయలేదండి. ఆయన నిజంగా ఇప్పుడు బంగారం కొలువులో పెడితే ఇంకా మెరుస్తుందంట. ఎట్టండి చిన్న చితక కొంచెం అప్పుడప్పుడు పడతా ఉంటే ఇంకా ఆయన ఆయన చేసిన ఏయో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ఆయనకు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతులు ఏంటో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎవరండి మద్దతు ఇచ్చింది? రజనీకాంత్ ఏం తప్పు చేశాడని మద్దతు ఇచ్చాడు? సిమెంట్స్ కంపెనీ అధినేత ఆ రోజు ఒప్పందం చేసుకున్న ఆయన ఏ మద్దతు ఏ తప్పు చేశాడు? ఏ అవినీతి ఉంది? ఏ దొంగని మద్దతు ఇచ్చాడు? ప్రపంచ దేశాల్లో లండన్ దగ్గర నుంచి అమెరికా దగ్గర నుంచి కెనడా దగ్గర నుంచి ఆస్ట్రేలియా దగ్గర నుంచి వీళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ అక్కడ దేశాధినేతలు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? అంటే వాళ్ళందరినీ కూడా దొంగలుగా ముద్రిస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎక్కడి నుంచి నా దిగొచ్చావా ఏంటయ్యా బాబు? నీ ముడ్డి కింద 43,000 కోట్ల అవినీతి కేసులు పెట్టుకొని 16 నెలలు జైల్లో ఉండి 4 సంవత్సరాల నుంచి కనీసం సిబిఐ కోర్టు ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా ఎగ్గొడతా తప్పించుకుని తిరుగుతా? ఆయన 3-4 రోజుల నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు చేస్తారంటే చేస్తారంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు ఆయన, తెచ్చుకోలా లేకపోతే ఇంకా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయనకి ఎంతో అంత పలుకుబడి ఉంది. ఏది చేయలా మీరు వచ్చారు కథ నాకు చూపించండి కారణం అని అడిగారు, మీరు అది చూపించలేకపోయారు. ఇవాళ అసలు ఇంకా కనీసం ఆ ప్రూఫ్ ఏదో చూపించకుండానే ఇంకా ఎంతసేపు ఉన్నా దొంగలో అది దొరలో ఎంతసేపు ఉన్నా మీకు ఏమీ లేదండి, మేము వెళ్ళిపోతున్నాం.